అక్రమ సంబంధాలు సంసారాలు కూల్చడమే కాకుండా ప్రాణాలు కూడా తీస్తాయన్న విషయం తాజా సంఘటనతో రుజువైంది. కర్ణాటకలో పాపులర్ సినీ హీరో దర్శన్ తూగదీప ఆయనను ఫ్యాన్స్ ఛాలెంజింగ్ స్టార్ అని ముద్దుగా పిలుస్తుంటారు. ఈ ఛాలెంజింగ్ స్టార్ తన సొంత ఫ్యాన్నే అత్యంత కిరాతకంగా చంపాడు. తన అభిమానిని చంపడానికి దారితీసిన కారణాల గురించి ఒక లుక్కేద్దాం. ఉత్తర భారతదేశంతో పోల్చుకుంటే దక్షిణాది సినిమా హీరోలకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. సినీ తారలకు ఇక్కడ గుడులు కూడా కడతారు అలాంటి అమాయకులు ఫ్యాన్స్. తమ అభిమాన హీరో కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమవుతారు. అదే తమ అభిమాన హీరో తన ఫ్యాన్ను అత్యంత కిరాతకంగా చంపితే ఏమనాలి? తన ప్రియురాలికి అసభ్యకర సందేశాలు పంపాడన్న కోపంతో తన ఫ్యాన్ను కొట్టి కొట్టి చంపాడు ఛాలెంజింగ్ స్టార్ దర్శన్. ప్రస్తుతం పోలీస్ అదుపులో ఉన్నాడు. విచారణకు సహకరించడం లేదని పోలీసులు కోర్టుకు సమాచారం అందించారు. కాగా కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర దర్శన్ కేసులో చట్టం ప్రకారమే మసులుకోవాలని, ఎలాంటి మొహమాటాలకు పోవాల్సిన పని లేదని పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. కన్నడ సినీ నటుడు దర్శన్ తూగుదీప తన అభిమాని హత్య కేసులో అరెస్టయి ప్రస్తుతం కటకటాల పాలయ్యాడు. పవిత్ర గౌడ్ అనే యువతితో అక్రమ సంబంధమే ఈ హత్యకు దారితీసింది. ప్రస్తుతం షాండిల్వుడ్లో ఈ కేసు సంచలనం రేపుతోంది. ప్రస్తుతం పవిత్ర గౌడ్ ఎవరు అనే విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. హత్య కేసుకు సంబంధించి మొత్తం 10 మందిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. దర్శన్ను 6 రోజుల పోలీసు కస్టడీకి తరలించారు. ఇక హత్యకు దారితీసిన పరిస్థితుల విషయానికి వస్తే పవిత్ర గౌడ్ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్తో దిగిన ఫోటోలను ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో మొదలయ్యింది. గతేడాది చివరి వరకు దర్శన్ జీవితం సాఫీగా సాగిపోయింది. ఈ ఏడాది జనవరి 24న పవిత్ర దర్శన్తో దిగిన ఫోటోలను పోస్ట్ చేయడంతో పెద్ద దుమారమే రేగింది. తన వివాహం జరిగి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఫోటోలను పోస్ట్ చేస్తున్నట్లుగా ఫోటోల కింద క్యాప్షన్ రాశారు పవిత్ర. దర్శన్తో పాటు తన కూతురు ఫోటో కూడా ఆమె పోస్ట్ చేశారు. కాగా ఆమెకు మొదటి భర్తతో ఆమెకు ఓ పాప కూడా పుట్టింది. తర్వాత పవిత్ర భర్తను వదిలేసింది. భర్తను వదిలేసిన తర్వాత దర్శన్తో చదువుగా మెలగసాగింది పవిత్ర. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగానే దర్శన్ భార్య పవిత్ర గౌడ్కు తన భర్తతో ఉన్న సంబంధం ఏమిటని నిలదీసింది పవిత్ర. ఆమె మాజీ భర్త ఫోటోలను ఇన్స్టాలో అప్లోడ్ చేశారు దర్శన్ భార్య. వారి ఎజెండా ఏమిటని ప్రశ్నించారు. దీంతో దర్శన్ ఫ్యాన్స్ పవిత్రపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు కూడా పెట్టారు. దర్శన్ అభిమానుల్లో రేణుకాస్వామి ఒకరు. ఆయన చిత్రదుర్గాలో అపోలో ఫార్మసీలో పనిచేసేవాడు. తన అభిమాన హీరో కుటుంబాన్ని సర్వనాశనం చేస్తున్నావంటూ పవిత్రపై కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలను రేణుకాస్వామి పోస్ట్ చేశారు. ఇది పవిత్రకు ఆగ్రహం తెప్పించింది. రేణుకాస్వామికి గుణపాఠం చెప్పాలని నిర్ణయించింది దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడ్. విషయం పవిత్ర దర్శన్కు చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయిన దర్శన్ చిత్రదుర్గాలో ఉన్న తన అభిమాన సంఘం కన్వీనర్ రాఘవేంద్ర అలియాస్ రఘుకు బాధ్యతలు అప్పగించిన రేణుస్వామి గురించి వాకబు చేసి తన దగ్గరికి తీసుకురావాలని ఆదేశించాడు. కాగా రఘు రేణుకాస్వామి అతని ఇంటి నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం రేణుకా భార్య కూడా చూసింది. కిడ్నాప్ చేసిన రేణుకాస్వామిని బెంగళూరులోని కామాక్షి పాగల ప్రాంతంలో ఓ షెడ్డుకు తీసుకెళ్లారు. రేణుకాస్వామిని దర్శన్ తన బెల్టుతో చితగొట్టాడు. దర్శన్ సహచరులు రేణుకాస్వామి అపస్మారక స్థితిలో వెళ్లే వరకు కర్రలతో కొడుతూ పోయారు. దర్శన్ సినీ హీరో కదా, అమాయకుడు బక్క ప్రాణిని ఈడ్చుకుంటూ పోయి గోడకు గుద్దడంతో ఆయన ఒంట్లో ఉన్న ఎముకలు పటపట విరిగిపోయాయి. వీరి చేతిలో చిత్రహింసకు గురై ప్రాణాలు వదిలిన రేణుకాస్వామి శవాన్ని ఆదివారం మురికి కాలువలు పడేశారు. కాగా ఆయన శవాన్ని కుక్కలు పీక్కు తింటుంటే ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ పోలీసులను అరెస్ట్ చేయడంతో వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. పోలీసుల అదుపులో ఉన్న వీరు పోలీసులకు సహకరించడం లేదు, వాస్తవాల్ని దాస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. మంగళవారం నాడు కోర్టులో రిమాండ్ అప్లికేషన్ పెట్టారు. మిగిలిన 4 నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక దర్శన్ హత్య కేసులో ఇరుక్కోవడాన్ని ఆయన అభిమానులు నమ్మలేకపోతున్నారు. దర్శన్ను ఉంచిన పోలీస్ స్టేషన్ వద్దకు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. ఇక పవిత్ర సోషల్ మీడియా పేజ్ బట్టి చూస్తే ఆమె ఫ్యాషన్ డిజైనర్గాను బెంగళూరులో ఓ బొటిక్ మేనేజింగ్ డైరెక్టర్గా చెప్పుకుంటున్నారు.
వాస్తవానికి ఆమె సినీ రంగంలో ప్రవేశించాలనుకుంది, కానీ ఆమెకు అదృష్టం కలిసి రాలేదు. కేవలం 4 సినిమాల్లో నటించిన తర్వాత ప్రస్తుతం హత్య కేసులో ఇరుక్కొని జైలు పాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరగా అభిమానులారా, గుడ్డిగా హీరోలను నమ్మకండి. దర్శన్ లాంటి మేకవర్ణి పులులుంటాయి. తస్మాత్ జాగ్రత్త, బీ కేర్ఫుల్.